ఆగానే రేషన్ మాఫియా, రేషన్ మాఫియా 6 నెలల తర్వాత, ప్రభుత్వం వచ్చి 6 నెలల తర్వాత కూడా రేషన్ మాఫియా ఏం ఆగలేదు. ప్రభుత్వం మారినా జోరు తగ్గని బియ్యం అక్రమ రవాణా, సహకరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు అంటే ఎవరు? ఇప్పుడు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు అని ఈనాడు పత్రిక బ్యానర్ ఐటెంలో రాసింది. ఎవరు ఇప్పుడు ప్రజాప్రతినిధులు? సివిల్ సప్లైస్ శాఖ మంత్రి జనసేన నాయకుడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ జనసేన నాయకుడు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే టీడీపీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, పోర్ట్ ఎవరి పరిధిలో వస్తుందో ఆ రూరల్ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకుడు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జనసేన పార్టీ నాయకుడు. అంటే ఈ ప్రజాప్రతినిధులు సహకరిస్తుంటే ఇంకెవరు మరి ఇంటి దొంగని ఎవరు పట్టుకుంటారు? ఇంటి దొంగలే సహకరిస్తున్నారు రేషన్ మాఫియాకి అని ఈనాడు పత్రిక రాసింది. పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈ దందాన్ని ఎంత దూరమైన వెళ్ళా అడ్డుకుంటాను అని చెప్తున్నారు. ఏకంగా మొన్న పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు. పవన్ కళ్యాణ్ని షిప్ ఎక్కడానికి కూడా అనుమతి ఇవ్వలేదు అధికారులు అంటూ ఆయన వాపోయారు. మీడియా ముందే కూడా తనకు అధికారులు సహకరించలేదని చెప్పారు. ఒక ఉప ముఖ్యమంత్రికి అధికారులు సహకరించలేదని ఆయన నేరుగా మీడియా ముందు వాపోయే పరిస్థితి వస్తే, ఆయన ప్రజల ముందు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఉప ముఖ్యమంత్రిని షిప్ ఎక్కడానికి కూడా సహకరించినటువంటి పోర్టు యంత్రాంగం ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆసక్తికరమే కదా. ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగితే, ఉప ముఖ్యమంత్రిని షిప్ ఎక్కనివ్వకుండా అధికారులు అడ్డుకుంటే మరి ముఖ్యమంత్రి స్పందించాలి కదా. తక్షణమే ఎందుకు ఇలా జరిగిందన్నది ఆరా తీయాలి కదా. కారకులు ఎవరో వాళ్ళ మీద చర్యలు ఉండాలి కదా. మరి ఎందుకని ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు? ఇప్పటి వరకు నోరు ఎందుకు విప్పలేదు? మాఫియాని అడ్డుకుని తీరతాం, భరతం పడతాం అంటూ ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. మరి రేషన్ మాఫియా గురించి పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని చెప్తున్నారు కదా. అక్కడున్న ప్రజాప్రతినిధులు జనసేన పార్టీ వాళ్ళే కూడా సహకరిస్తున్నట్టు ఈనాడు రాస్తున్నప్పటికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పోరాడుతున్నారు కదా. ఎవరి సహకారంతో ఇదంతా నడుస్తుంది? స్మగ్లర్ల కనుసన్నల్లో కాకినాడ పోర్టు ఉంది. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కలకలం రేగింది. పేదల బియ్యం నిల్వలతో ఉన్న నౌక బార్జ్ సీజీపై తర్జన భర్జన. సీజ్ ద షిప్ అని చెప్పేసి అని షిప్ గురించి సీజ్ చేసేయమని పవన్ కళ్యాణ్ చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఆయన ఆదేశించి 2 రోజులు గడిచిపోతుంది. సీజ్ ద షిప్ అన్నారు ఆయన. ఆ షిప్పు సీజ్ కాలేదు, సీజ్ చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. షిప్ని ఎలా సీజ్ చేస్తారు? ఇది పోర్ట్ అధికారులు ఇస్తున్నటువంటి ప్రశ్న. అది సాధ్యం కాదు, తమ చేతుల్లో లేదు. హైకోర్టు ఆర్డర్ ఉంటే తప్ప, న్యాయస్థానాలు ఇందులో జోక్యం చేసుకుంటే తప్ప ఆర్డర్ వేయలేము. న్యాయస్థానాలు ఆర్డర్ వేయాలంటే, జోక్యం చేసుకోవాలంటే అందులో భారీగా స్మగ్లింగ్ వ్యవహారాలు ఉండాలి, స్మగుల్డ్ గూడ్స్ ఉండాలి. రేషన్ బియ్యం స్మగుల్డ్ గూడ్స్గా వర్తించదు, దాన్ని రేషన్ బియ్యాన్ని స్మగుల్డ్ పదార్థంగా భావించరు అని చెప్తున్నారు. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు, నౌకలో 28 మందికి సంబంధించినటువంటి బియ్యం ఉన్నాయి. ఒక్కడ కాదు ఎక్స్పోర్ట్ చేస్తుంది. 28 సంస్థలకు సంబంధించినటువంటి బియ్యం అందులో ఉన్నాయి. కేవలం అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదంటే చంద్రశేఖర్ రెడ్డి సంబంధించిన కుటుంబీకులు వాళ్ళకు సంబంధించిన బియ్యం మాత్రమే కాదు, 28 సంస్థలు, ఆ సంస్థల పేర్లు కూడా ఈరోజు ఈనాడు పత్రిక రాసింది. అందులో చాలా ఉన్నాయి. మానస అంటే ద్వారంపూడి వాళ్ళ బ్రదర్దని ఆ రోజు పవన్ కళ్యాణ్కి చెప్పున్నారు. కానీ ఆ తర్వాత ఇంకా చాలా, బాలాజీ, కేపీఆర్, కృష్ణాచార్య, లావన్, లోయస్, చాలా, ఎస్కే, పద్మశ్రీ, బాలాజీ, సాయినాథ్, మొత్తం 28 సంస్థలకు సంబంధించినటువంటి బియ్యం ఆ షిప్లో ఉన్నాయి అని ఈనాడు పత్రిక రాసింది. మరి ఎలా సీజ్ చేస్తారు? స్టెల్లా సీజ్కు చిక్కుముడులు ఎన్నో, సీజ్ సాధ్యం కాదు రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక. పవన్ కళ్యాణ్ కేవలం మాట చెప్పేసి వచ్చేసారు, కానీ వ్యవహారం నడదు, ఆచరణలో సాధ్యం కాదు చెప్తున్నారు. అది కేవలం అడ్మిరాల్టీ కేసుతో ఆపగలరా? సముద్ర జలాల్లో ఏదైనా నౌకను సీజ్ చేయాలంటే ఈ కేసును అడ్మిరాల్టీ న్యాయస్థానంలో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇది అమరావతిలోనే హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అడ్మిరాల్టీ న్యాయస్థానం నౌకలు, వాటి బిల్లుల చెల్లింపుల్లో వివాదాల కేసులను మాత్రమే పర్యవేక్షిస్తుంది. నౌకలు సంబంధించి బిల్లులు ఏమన్నా, అది ఇంటర్నేషనల్ ఎఫ్ఐఆర్ కాబట్టి ఆ షిప్పులు ఇక్కడికి వచ్చినప్పుడు అందులో బిల్లుల చెల్లింపుల్లో కానీ ఇతర వివాదాలు కానీ ఉంటే, లేదంటే విలువైనటువంటి స్మగుల్డ్ గూడ్స్ ఉంటే మాత్రమే సీజ్ చేయగలరు, లేదంటే అడ్మిరాల్టీ కూడా ఇందులో జోక్యం చేసుకోదు. రేషన్ బియ్యం స్మగుల్డ్ గూడ్స్ కాదు, తేల్చేశారు.
సో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాటని చంద్రబాబు స్పందించలేదు, షిప్ సీజ్ కాలేదు. ఇక మరొకటి, ఒకవైపు రేషన్ బియ్యం కోసం రాష్ట్రం అంతా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంటే సాక్షి పత్రిక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ఇచ్చింది. అసలు రేషన్ మాఫియాలో ఉన్నదే టీడీపీ వాళ్ళు, టీడీపీయే మాఫియాగా మారి అధికార పార్టీ వాళ్ళే ఇప్పుడు చేస్తున్నారు. అప్పట్లో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద విమర్శ చేసినటువంటి టీడీపీ నాయకుల పాత్ర ఇప్పుడు ఇందులో ఉంది. అందులో జయపంగళూరు మండలంలో మంత్రి గొట్టిపాటి అనుచరులు రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారంటే ఒక మిల్లు ఫోటో కూడా వీళ్ళు వేశారు. ఏ మిల్లు, ఆ మిల్లు పేరేంటో, ఆ ఎక్కడెక్కడ ఎలా సాగుతుందో మొత్తం బాపట్ల పల్నాడు జిల్లాల్లో నేతలు దందా పేదల నుంచి కొట్టేసిన బియ్యం మంత్రి గొట్టిపాటి అడ్డాలో, మంత్రి గొట్టిపాటి రవి పేరును కూడా సాక్షి ప్రస్తావించింది, అడ్డాలో రీసైక్లింగ్ జరుగుతుంది, కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. సార్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దృష్టి అంతా కాకినాడ పోర్టు మీద ఉంది. కాకినాడ పోర్టు అంతా స్మగుల్డ్ వ్యవహారంగా మారిపోయింది, రేషన్ దందా నడుస్తుందని ఆయన ఓ గగ్గోలు పెడుతున్నారు, సీజ్ ద షిప్ అంటున్నారు. కానీ అక్కడ సీజ్ ద షిప్ లేదు, ఏమీ లేదని తేలింది. మరొకవైపు కృష్ణపట్నం నుంచి భారీగా రేషన్ బియ్యం తరలిపోతుంది, మళ్ళీ ఈరోజు పత్రికల్లో కథనాలు. కృష్ణపట్నం బియ్యం అక్రమ రవాణాలో మంత్రి ప్రధాన అనుచరుడు, బియ్యం సేకరణ బాధ్యత పచ్చనేతలకి, స్టాక్ పాయింట్ల నుంచి తరలించకపోతున్న మాఫియా. ఈసారి కృష్ణపట్నం పోర్టు కూడా ఈయన వెళ్తారా, అక్కడ కూడా సీజ్ ద షిప్ అంటారా, చూడాలి మరి. ఇట్లా ఒకవైపు ఆయన కాకినాడలో అడ్డుకుంటుంటే విశాఖపట్నం నుంచి, కృష్ణపట్నం నుంచి, అన్ని పోర్టుల నుంచి రేషన్ బియ్యం భారీగా తరలిపోతుంది. మరి ఈ రేషన్ బియ్యం తరలింపును అడ్డుకోవాలంటే పనికిరాని బియ్యం ఇచ్చి ప్రజలు అమ్ముకోమని చెప్పడం కాదు, ప్రజలు తినగలిగే మంచి బియ్యం ఇచ్చి, వాళ్ళకు ఉపయోగపడే బియ్యం ఇచ్చి, మీరు తినడానికి మాత్రం ఉపయోగించండి, అమ్ముకోవడానికి కాదని చెప్తే జనం హర్షిస్తారు, తింటారు, వాడుకుంటారు. అలా కాకుండా మీరు రేషన్ బియ్యం పనికిరాని బియ్యం ఇచ్చి, దుడ్డు బియ్యం ఇచ్చి ప్రజలు తినేయడానికి దాని మీద అయిష్టత చూపుతుంటే ఆ బియ్యాన్ని అంటగట్టి ఆ బియ్యాన్ని అమ్ముకోవద్దు, తినకడం వద్దు అంటే ఎక్కడ ఉంచాలా? చివరికి ఎట్టానే మీరు ఒక చోట ఆపితే మరో చోట నుంచి అది పోతూ ఉంటుంది.